హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో పెంచుతున్నటువంటి లక్ష్మణ ఫలం చెట్టు ఏదైతే ఉందో ఈరోజు దానికి కాయలు కాయడం కూడా జరిగింది. ఈరోజు ఆ కాయలకు వస్తాం. మా ఇంట్లో పెంచుతున్నటువంటి లక్ష్మణ ఫలం చెట్టు ఒకసారి మీరు చూడండి. ఇదే లక్ష్మణ ఫలం చెట్టు అన్నమాట. దీని ఆకులు కూడా చాలా వరకు ఆయుర్వేదం సంబంధించిన దాంట్లో ఉపయోగపడుతుంటాయి. అదేవిధంగా ఈ లక్ష్మణ ఫలం కాయలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆరోగ్య సంజీవని అని కూడా అంటారు, యాంటీ క్యాన్సర్ ఫుడ్ అంటారు అన్నమాట. చాలా వరకు క్యాన్సర్ కారకాలను ఇది నివారిస్తుంది. ఇది కూడా చాలా అనేక రకమైన అనారోగ్య సమస్యలను కూడా ఇది నివారిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఈరోజు మా చెట్టు ఎక్కి కాయలు ఉన్నాయి, చాలా కాయలు ఉన్నాయి, పండిన పరుగు వచ్చేసి ఉన్నాయి. ఈరోజు ఆ కాయలు మేము కోయిపోతున్నాను నేను. సార్ మీరే చూడండి, కమాన్. కెమెరామెన్ ఎట్రండి, చాలా రోజుల తర్వాత చెట్టు ఎక్కానాము. వా, ఈ అనుభూతి బాగానే కోస్తున్నటువంటి ఎగ్జిక్మెంట్ బాగానే ఉంది. కానీ ఈ చెట్టు ఎక్కితే చాలా కొంచెం కష్టంగా అనిపించింది. చెట్టు ఎక్కిన తర్వాత ఎక్కడో పట్టేసింది. సర్లే, తర్వాత చూద్దాం. అయినా మనం కాయ కనిపిస్తుందా? అబ్బా, ముగ్గుపోయింది. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చూసారు కదా కాయ, ఇదే అనమాట లక్ష్మణ ఫలం. కనిపిస్తుందా? కోస్తాను ఇప్పుడు దీన్ని. ఇది కానీ మనం ఈరోజు కొయ్యకపోతే అనవసరంగా ఇప్పటికి చాలా ముద్ద ముద్ద అయిపోయింది కింద పడి. సో ఇదండి లక్ష్మణ ఫలం. ఎట్టకేలకు మనం ఈరోజు మా ఇంట్లో పెంచుతున్నటువంటి లక్ష్మణ ఫలం చెట్టు పైకి ఎక్కి ఇక్కడ కాసినటువంటి కాయ ఏదైతే ఉందో ఎంతో చాలా పెద్దగా ఇది దీన్ని కొయ్యడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మనం వేసిన మొక్క పెరిగి పెద్ద అయ్యి పండ్లు ఇచ్చి అయితే మళ్ళీ మనమే కోసుకుని మనమే తింటుంటే చాలా ఎగ్జైట్మెంట్ చాలా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.